వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఆదివాసీ గిరిజన జాతర ప్రస్తుతం 2024లో 21 నుంచెళ్ళు 24 వరకు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఘట్టమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మేడానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఘట్టమ్మ దేవస్థానం దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టకుండా మాత్రం ఎవరు వెళ్ళరు. ప్రస్తుతం మనం ఈ ఘట్టమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాము, ములుగు జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఘట్టమ్మ దేవస్థానం దగ్గర చాలా క్రౌడ్గా ఉంది. ఇక్కడ పబ్లిక్ని ఒకసారి అడిగి తెలుసుకుందాము మేడారం జాతర గురించి వాళ్ళ అనుభవాలను. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. కొంచెం వస్తాం. మేము ఇవాళనే వచ్చినాం. మేము పాలకుర్తి నిజకవర్గం. మాది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత సంతోషం అనిపించలేదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఈ సమ్మక్క తల్లి గారి ఆధ్వర్యంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది కూడా విచ్చేసినందుకు భక్తులు కూడా సహకరించాలని. ఆ రోజు సీతక్క గారు కూడా చాలా ఎంతో ఇబ్బందికరంగా ఆయన చేసినారు. సీతక్క గారు కూడా చాలా మేడారం అంటే చాలా సమ్మక్క తల్లి అని అంటే ఆ నినాదం అంటే ములుగు జిల్లా నియోజకవర్గ ప్రజలకు. మరియు సీతక్క అనే పదంతోనే ఈ మేడారం జాతర ఒక విజయోత్సవం చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ ఏర్పాట్లు కూడా అనుకూలంగా మంత్రి కావడం, సీతక్క గారు మంత్రి కావడం కూడా మాకు చాలా గౌరవకరం కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి. సీతక్క ఏ పార్టీలో ఉన్నా కూడా బరాబరి మేడారం జాతర గురించి బాగా చేసిందన్న. ఇవాళ ఏదో కాంగ్రెస్లోకి వచ్చిందని కాదు, టీఆర్ఎస్లో ఆమె లేదు, టీడీపీలో ఉన్నప్పుడు కూడా సీతక్క చాలా మేడారం గురించి చాలా బాగా చేసింది. ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ప్లస్ ఆమె మినిస్టర్ పదవిలో ఉన్నది కాబట్టి ఇంకా బాగా మెరుగు చేస్తుంది, ఇంకా కూడా బాగా చేయాలని. ఈ తల్లి సమావతాలకి ఆ సీతక్క తల్లి బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి? వస్తువులు వస్తువులు అంటే పర్ఫెక్ట్గా మేము ఇంకా మేడారం పోలేదండి. ఘట్టమ్మ కాడ మునుపున్నట్టుగానే ఉన్నది. సరే సీతక్క తలుచుకుంటే ఏదైనా ఇంకా బాగా చేయగలుగుతుందని మేము నమ్ముకుంటున్నాం అండి. కొంగు బంగారం అనేది సమ్మక్క సారక్క అనుకున్నది. కొంగు బంగారం అనేది ఎంగు బంగారం అంటే ఒక బంగారం అనేది తడని తీస్తే మనం ఎంత అనుకున్నట్టు పని జరుగుతుంది. మనం గట్టుమైసమ్మ గుడి దగ్గర ఉన్నాము. గట్టుమైసమ్మ తల్లి దగ్గర దర్శనం చేసుకొని సమ్మక్క సారక్కకి వెళ్తారు. ప్రతి ఒక్కరు పేరు పేరు మంచి దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బంది లేదు. డిపార్ట్మెంట్ ఇట్లా మంచి గౌరవంగా ప్రతి ఒక్కరు సౌకర్యాలు నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా రావచ్చు. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం హైదరాబాద్ నుంచి వచ్చిన బ్రదర్ చాలా సంతోషం. నేను ఇప్పుడు కాదు రావాల్సింది. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను అన్నుకున్నది బంగారం అవుతుంది. అరవింద బ్రదర్ అంత మా అన్న మా ఫ్రెండ్స్ అందరూ. మొదటిగా తెలంగాణ ప్రజలందరికీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. నేను గత ఒక 10 ఏళ్ళుగా వస్తున్నాను. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జాతర జరగడం జరుగుతుంది ఇక్కడ. అండ్ మేము ఫస్ట్ ఇక్కడ ఘట్టమ్మ దేవాలయం దర్శనం అయిన తర్వాత అందరూ మేడారం వెళ్ళడం జరుగుతుంది. ఈ జాతర అనేది 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజున సమ్మక్కని చిల్లగుంట తీసుకురావడం ఉంటుంది. అండ్ రెండో రోజేమో సారలమ్మ తీసుకొని వస్తారు. 3 రోజు ముక్కు బొడ్డని ఉంటుంది. కానీ ఏది ఉన్నా కానీ అనుకున్నాం తప్పకుండా జరుగుతాయి. అదంతా అమ్మవారి దయ. అంటే ఇప్పుడు జాతర జరిగే 3 రోజులు ఇటే ఉంటారా? జాతర 3 రోజులు ఉంటాం. మేము ఉంటాము. ప్రతి ఒక్కరు గద్దె కాంచెలు, అమ్మవారు వచ్చిన కాంచెలు, అమ్మవారు పోయిన కాంచెలు మళ్ళీ మేము ఉంటాము. అందులో తెలంగాణ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నాము. మంచి కాలం కావాలి, పారి పంటలతో సుఖ సంతాలతో ఉండాలని మంచి ఇప్పుడుతో ఉన్నాయి. కట్టుమైసమ్మ తల్లికి, సమ్మక్క సారక్క తల్లికి. అమ్మ నమస్కారము. ఎన్ని సంవత్సరాల కెళ్ళి ఇక్కడికి వస్తున్నారు? 35 ఏళ్ళు అవుతున్నది మీ అమ్మవారి దగ్గరకు రావచ్చి. మాకు అడిగింది ఇచ్చిండు ఈ అమ్మవారు. మాకు మంచి భక్తి ఇస్తాడు, మేము కోరుకున్నది ఇస్తాడు. మాకు కొడుకులు కావాలంటే కొడుకులు ఇచ్చిండు, బిడ్డలు కావాలంటే బిడ్డలు ఇచ్చిండు. మాకు ఇల్లు కలగాలంటే ఇల్లు ఇచ్చిండు, బంగారం ఇచ్చిండు దేవుడు. మాకు అన్ని మంచిగానే ఇచ్చిండు. సంతోషం అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తే. మాకు అన్ని సంబరాలు, మాకు సంతోషం. మేము దేవునికి మంచిగా మేము ఆటలు పోస్తాం, చాక పెడతాం, చీర చారీలు పెడతాం, మేము బియ్యాలు పోస్తాం, మడి బియ్యాలు పోస్తాం అమ్మవారికి. మాకు సత్యంగా ఇవ్వ సత్యం. ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు? ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. మేము తెలంగాణ వచ్చిన కాంచెలు మంచిగా చేసిండు సార్, మంచిగా ఉన్నది. ఇప్పుడు బస్ సౌకర్యం అయినా కానీ మీరు అంత సేఫ్గా ఉన్నారా? సౌకర్యం ఉన్నది సార్. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఇప్పుడు మన సమ్మక్క సారక్కని మీరు దర్శించుకుంటారు? ఈ ఘట్టమ్మ గురించి మీకు అంటే తెలిసింది మీరు చెప్పగలుగుతారా మా సుమటి ప్రేక్షకులకు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాము. చిన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా మంచి డెవలప్ అయింది.
ఆ సమ్మక్క సారక్క దేవుని దేవాల చాలా నమ్మకమైన దేవుడు. ఇండియాలోనే నంబర్ వన్ ఒక భక్తి శ్రద్ధతోనే కొలిచేటువంటి దేవుడు. మొత్తం ఇండియా లెవెల్ నుంచి అన్ని 3-4 రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ దేవుడిని నమ్ముకుంటే అనుకున్నది 100%, మనం కోరుకున్నటువంటి మొక్కు 100% నెరవేరుతుంది. పక్క మనం ఏదైతే దేవుణ్ణి కోరుకుంటామో ఆ దేవుడు మనకు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుస్తాడు. ఇద్దరు అమ్మవార్లు ఉంటారు కంపల్సరీ. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిన దేవుడు కంపల్సరీ, ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా. 4 రోజులు ఇటే జాతర, ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వదు, 4 రోజుల వరకు ఇటే ఉంటారు. అవునండి, 21కి వెళ్ళి మన 24కి వస్తాము. 24కి వచ్చి అక్కడ మొత్తం అమ్మవారు, చిన్నమ్మవారు, పెద్దమ్మవారు ఉండేదాకా ఉండి మొక్కులు చెల్లిపించి బంగారము, మన నిలువెత్తి బంగారం ఇచ్చి వెళ్ళి వస్తాము. ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో, కుటుంబ సభ్యులతో మొత్తం మేము బస్ తీసుకొని వచ్చినాము. ఒక 50 మంది ఉంటాం మొత్తం. ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర. అప్పుడు 100% వస్తాము. 4 డేస్ ఉండి అమ్మవారి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? సరుణారా, హైదరాబాద్ నుంచి వస్తాం. ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారా? ప్రతి 2 ఇయర్స్కి వస్తాం మేము. ఎలా అనిపిస్తుంది జాతర దగ్గర? జాతర మేము ఎప్పుడు మేము అనుకునే కోరికలు నెరవేరుస్తూ ఉంటారు కాబట్టి మాకు ఎప్పుడు అమ్మవారికి బంగారం సమర్పించుకుంటాం. అన్నిటికీ మాకు ఆనందమే చూపిస్తుంది అమ్మవారు. మేము అన్నిటికీ సకల సంతోషంతో ఫ్యామిలీతో వచ్చాం. ఇప్పుడు మాది పెద్ద బస్సు ఉంది అక్కడ, 40 సీటర్స్. అట్లా మేము వచ్చి ఇక్కడ గట్టమ్మకి వచ్చి మేము కొబ్బరికాయలు సమర్పించుకొని మేడారంకి బయలుదేరుతాం. 4 రోజులు ఇటే ఫ్యామిలీతో మొత్తం 4 డేస్ ఇక్కడ మేడారంలోనే ఉంటాం. మేడారంలో 4 డేస్ స్పెండ్ చేస్తాం. 2 డేస్ అమ్మవారి పూజలు కట్టి గద్దెలు దగ్గర పూజలు కట్టుకొని మేము అమ్మవారికి మొక్కులు ఏమైనా ఉన్నా మొక్కులు మంచిగా చూసి గద్దెలు వేసి పూజలు చేసి అన్ని చేసి మంచిగా పూజించి శుక్రవారం రోజు మేము బయలుదేరుతాం. అమ్మవారు మేము ఉన్నంత వరకు చల్ల, అమ్మవారు చల్లగా ఉండాలి, మేము కూడా చల్లగా ఉండాలి. ఎలా ఉన్నాయి వస్తువులు? రోడ్డు ప్రయాణం అయినా కానీ బాగుందా? రోడ్స్ కానీ వాటర్ వస్తువులు రోడ్లు వస్తా ఈ వచ్చే రోడ్లా వచ్చే రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది అక్కడ కొంత ఇక్కడ కొంత పలిగి ఉన్నది. కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉన్నది. అమ్మవారి దయ వల్ల అందరికీ కాపాడాలి, అందరికీ క్షేమంగా చూడాలి, మనం కూడా చల్లగా ఉండాలి అందరం.